మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఒక 3 చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాలనే ఉరితాళ్లుగా మార్చి ఈ దేశ రైతుల చావులకు, అదానీ అంబానీ రిలయన్స్ కంపెనీలకు బానిసలుగా మార్చే చట్టాలను తీసుకొస్తే, ఆ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ వీధుల్లో 45 రోజులుగా కొన్ని వేల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద యుద్దం ప్రకటించి ఎర్రకోటపై తిరుగుబాటు జెండాను ఎగరేసి దాదాపుగా 12-13 మంది రైతులు అసూలు బాసిన, కేంద్ర ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా చూపించకుండా కర్కశంగా కసాయి ప్రభువులలాగా వ్యవహరిస్తుంటే, వాళ్లకు అండగా నిలబడడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నుంచి ఈ రోజు వారికి సంఘీభావంగా ఇందిరా పార్క్ దగ్గర దీక్షలో కూర్చోవడానికి విచ్చేసిన బట్టి విక్రమార్క గారు, హనుమంతన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, ఇతర అతిరథ మహారథులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు నిజంగానే మేధావుల సంఘం నుంచి నాగన్న ఒక మాట చెప్పిండు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన గురుతరమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ భుజాల మీదనే ఉన్నదని మళ్ళొకసారి మనకు గుర్తు చేయడం జరిగింది. మన బాధ్యత, ఆ బాధ్యతలో భాగంగానే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందల మంది విద్యార్థులు అమరులైతుంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందో, ఈరోజు ఈ దేశంలో 80 కోట్ల మంది వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఈ దేశ విధానము, మన కల్చర్ అగ్రికల్చర్, మన కల్చర్ ని విధ్వంసం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ నడుం బిగిస్తే, నరేంద్ర మోడీ మీద పోరాటానికి నడుం బిగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, తెలంగాణ సమాజం మీద ఉన్నదన్న సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మిత్రులారా, మంద బలాన్ని చూసుకొని మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఏర్పాటు చేయడానికి ఈ పాలక పక్షం తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా ఉన్నాయా లేవా అంటే, 49% ప్రతిపక్షంలో ఉంటే పార్లమెంటులో సమవుచ్చులుగా పోరాటం చేసి నల్ల చట్టాలు తీసుకొస్తే తిప్పి కొట్టడానికి అవకాశం ఉంటుండే. కానీ 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న అందులో కాంగ్రెస్ పార్టీకి 52 మంది మాత్రమే ప్రతిపక్షంలో పార్లమెంట్ సభ్యులున్నారు. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారికున్న మందబలంతో చట్టసభలలో చర్చ జరగకుండా, ప్రతిపక్షాల గొంతు వినకుండా, ప్రతిపక్షాల సూచనలు సలహాలను పెడచెవిన పెట్టి ఈరోజు 2-3 కార్పొరేట్ కంపెనీలకు 80 కోట్ల మంది ప్రజల్ని అప్పజెప్పినట్టు, ఎట్లయితే గ్రామాలలో ఇక్కడుండే పశు సంపదను మేత వేయలేక అల్ కబీర్ కు అప్పజెప్తామో, కోతకు మండీకి కోతకు ఎట్లా అప్పజెప్తామో, 80 కోట్ల మంది ఈ భారతీయులని అందరినీ కూడా అదానీ అంబానీ రిలయన్స్ లకు నరేంద్ర మోడీ గారు కోతకు అప్పజెప్పినట్టు ఇవాళ కసాయిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ మీద తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ప్రధానంగా భూ సంస్కరణల పేరు మీద సీలింగ్ యాక్ట్ తీసుకురావడం గాని, భూమి లేని దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అసైన్మెంట్ పేరు మీద వ్యవసాయ భూములను కేటాయించి బ్రతకడానికి జీవనాధారం కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఇవాళ ఆ భూములను గుంజుకోవడమే కాదు, ఆ భూములలో పండించిన పంటను ఇవాళ దళారులు కొల్లగొడుతుంటే, ఇవాళ మనం బజార్కెళ్లి అగ్గిపెట్టే సబ్బు బిల్ల, పెట్రోలు, డీజిల్, అంగి కావచ్చు, ప్యాంటు కావచ్చు, బండి కావచ్చు, లేకపోతే సైకిల్ మోటార్ కావచ్చు, మనం కొనుక్కోవడానికి పోతే అమ్మేటోడే ధర చెప్తాడు. ఇవాళ ఏదైనా మీరు బజార్కెళ్లి కిరాణా కొట్టుకెళ్లి ఏది కొనుక్కోవాలన్నా, చాక్లెట్ కొనుక్కోవాలన్నా, దస్తి కొనుక్కోవాలన్నా,
ఏది కొనాలన్నా ఇది ఎంత అని అడిగితే అమ్మేవాడే ధర చెప్తాడు. కానీ దురదృష్టం, ఈ దేశంలో పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ కు మనం వెళ్తే రైతు చెప్పడు ధర, కొనుక్కున్నటువంటి చెప్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో పేద రైతులు, అమాయకులు, చదువు లేని వాళ్ళు కష్టపడి చెమటను, రక్తాన్ని, ప్రాణాలను సైతం త్యాగం చేసి పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ కు వస్తే గిట్టుబాటు ధర రైతు చెప్పుకునే పరిస్థితి లేదు. కొనుక్కున్నటువంటి దళారులు, కమిషన్ ఏజెంట్లు ధరలు నిర్ణయిస్తుంటే కడుపు గాలిన రైతులను ఆదుకోవడానికి, చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో చట్టం చేసి కనీస మద్దతు ధర చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ రైతుల కోసం. ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ వేసి దాని ప్రకారం నిర్ణయించి పెట్టిన పెట్టుబడికి 50% లాభం కలిపి ఇచ్చినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందని చెప్పి స్వామినాథన్ కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసి కనీస మద్దతు ధరను నిర్ణయించింది. ఎందుకు ఈ కనీస మద్దతు ధరను ఇచ్చిందంటే దళారులు పెట్టుబడి కంటే కూడా చాలా తక్కువ గిట్టుబాటు కాకుండా వాళ్ళంతా రింగ్ అయిపోయి కుమ్ముక్కై రైతులను కొల్లగొడతారని కనీస మద్దతు ధర పెట్టి ఈ కనీస మద్దతు ధర కంటే మార్కెట్ లో ఎవడైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ల మీద కేసులు పెట్టడానికి, క్రిమినల్ కేసులు పెట్టడానికి చట్టాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేసి పేద రైతుకు ఒక ఆయుధాన్ని, కనీస మద్దతు ధరను. ఆ కనీస మద్దతు ధరను ఒకవేళ ఎవడైనా ఉల్లంఘిస్తే వాని మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి చట్టాలను చేసి పేద రైతులకు ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీ అందించింది. ఇదే కాదు, ఈ దళారులు దండుకొని, దళారులు కొనుక్కొని ఎక్కడో దాచుకుంటే కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు అత్యధిక ధరలకు అమ్మడానికి ఉల్లిగడ్డ లేకపోతే టమాటాల నుంచి వరి గాని, బియ్యం గాని, గోధుమలు గాని, జొన్నలు గాని, కందులు గాని ఇలాంటి పంటలను పెట్టుబోయి దళారులు కొని గోడౌన్లలో దాచుకొని వాళ్ళు కృత్రిమ కొరత సృష్టించి అత్యధిక ధరలకు అమ్ముకుంటే వినియోగదారులకు నష్టం జరుగుద్ది. పేదవాడు, రిక్షా దొక్కవాడు, ఆటో నడుపుకునేటోడు, మామూలు దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు, పాండబ్బ నడిపేటోడు, ఆటో టైర్లో లేకపోతే రిక్షా టైర్లో పంచర్లు వేసుకుని బతికే వాళ్లకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉంచడానికి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైనా గోడౌన్లలో అత్యధికంగా దాచుకుంటే దళారుల మీద పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం వరకు బెయిల్ ఇవ్వకుండా జైళ్లలో దోసి మక్కలిరగొట్టే చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పండించిన వాడికి గిట్టుబాటు ధర కోసం చట్టం తెచ్చినాం, అది ఉల్లంఘిస్తూ జైల్లో పెట్టడానికి చట్టం తెచ్చినాం. ఒకవేళ దళారులు అడ్డగోలుగా కొని గోదావులలో దాచుకుంటే ఆ గోదావుల మీద దాడి చేసి ఆ మొత్తం దాచిపెట్టిన వాటిని పేద పరిధులకు పంచిపెట్టేటట్టు చేయడమే కాకుండా వాళ్ళ దళారుల మీద పీడీ యాక్ట్ పెట్టడానికి, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కూడా తీసుకొచ్చి వినియోగదారుల హక్కులను కూడా కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పండించడానికి రక్షణ ఉన్నది, వినియోగదారుడికి రక్షణ ఉన్నది, దళారులు దగా చేస్తే లోపల పెట్టడానికి కూడా చట్టాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ చట్టాలుంటే అదానీలు, అంబానీలు, రిలయన్సులు, అమెజాన్ కంపెనీలు ఈ దేశాన్ని దోసుకోలేవు, ఈ రైతులను దగా చేయలేవు. ఈ చట్టాలను తొలగిస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశాన్ని దోసుకోవద్దని ఆ చట్టాలను రద్దు చేసిన చట్టాలే ఈ రోజు పార్లమెంట్ లో తీసుకొచ్చిన చట్టాలు. ఆ చట్టాలు తెచ్చినప్పుడే పార్లమెంట్ లో మేము దిగబడ్డాం, కొట్లాడాం, కానీ మార్చాల్సిన వ్యక్తి మమ్మల్ని బయటేసి గాంధీ బొమ్మ దగ్గర మన పార్లమెంటు సభ్యులు దీక్ష చేసిన గొర్రెలాక బరబరా ఈడ్చుకొచ్చి బయటపడేసి ఆ చట్టాలను ఆమోదింప చేసుకున్న చరిత్ర ఈ దేశానికి దగుల్బాజిగా తయారైన నరేంద్ర మోడీ, అమిత్ షా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మా వెనకాల వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు వెనకాల నిలబడి తప్పని పరిస్థితిలో మద్దతు ఇచ్చినట్టు నక్క వినయాలు, నక్క చిత్తులతో బయటకు వచ్చి ఆ రోజు మద్దతు ఇచ్చినట్టు మాట్లాడి, ఆ తర్వాత పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వివిధ రాష్ట్రాలకు, ఢిల్లీ చుట్టుముట్టుతో ఉన్న రాష్ట్రాల నుంచి రైతులు కదం దొక్కి ఢిల్లీలో కూర్చొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చర్చలకు పట్టుకొచ్చినప్పుడు, చర్చలు విఫలం చెందినప్పుడు ఆ రైతులు భారత్ బంద్ కు పిలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా సంఘీవం పలికి ఆ మద్దతు, ఆ బంద్ కు
మన కాంగ్రెస్ శ్రేణులు బయటకు వస్తే ఇక్కడ కేసీఆర్ నరేంద్ర మోడీ యొక్క లాలూచి బయటపడుతుందని వాళ్ళు కూడా బంధులో వచ్చి మనతో కూర్చున్నారు. షాద్ నగర్ లో మేమందరం బంధుకు మేము సంఘీభావంగా సభ పెడితే కేటీఆర్ కూడా అక్కడికే వచ్చాడు. నేను అనుకున్న కనీసం ఈ కషాయాలకు కనువిప్పు కలిగింది, కనికరం కలిగింది, ఈ రైతులకు అండగా నిలబడుతున్నారు, ఈ బంధులో పాల్గొంటున్నారని మేము భావించినాం. కానీ రెండు రోజుల్లోనే కేటీఆర్ ఏమో బంధులో పాల్గొంటాడు, కేసీఆర్ 48 గంటలు తిరిగే లోపలనే ఢిల్లీకి గాల్లో పోయి నరేంద్ర మోడీ కాళ్ల ముందర సాష్టాంగ పడి నమస్కారం చేసి నువ్వు తెచ్చిన నల్ల చట్టాలకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చి ఇక్కడికి వచ్చి కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నా అని అన్నాడు. ఇవాళ చట్టంలో ఏముందాయంటే రైతులంట ఏమన్నా వండించుకోవచ్చంట, ఎక్కడన్నా అమ్ముకోవచ్చంట, పక్క రాష్ట్రాలకు కూడా పోయి అమ్ముకోవచ్చని ఆ చట్టంలో ఉందని చెప్పి ఈ సిగ్గుమాలిన వాళ్ళు చెప్తారు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళు 90% రైతుల బిడ్డలే. ఇక్కడ ఉండే ఈ రైతు బిడ్డలకు అరెకరమో ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు తెలంగాణలో ఉన్న 58 లక్షల కమతాలల్లా 52 లక్షల కమతాలు 3 ఎకరాల లోపు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు. అంటే చిన్న సన్నకారు రైతులే తెలంగాణలో 95% ఉన్నారు. ఒక 5% మాత్రమే 5 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళు ఈ తెలంగాణలో ఉన్నారు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, ఎకరం 2 ఎకరాలు పండించిన పంట ఏ ట్రాక్టర్లనో లేకపోతే ఏ లారీలోనో వేసుకెళ్లి పక్క రాష్ట్రానికి అమ్మగలడా? ఒకవేళ పక్క రాష్ట్రానికి తీసుకుపోతే కనీసం దారి ఖర్చులు డీజిల్ ఖర్చులన్నీ ఎంతయా? లారీ కిరాయి ఎవడు కడతాడు? ట్రాక్టర్ కిరాయి ఎవడు కడతాడు? పక్క రాష్ట్రానికి పోయి అమ్మడానికి అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మార్కెట్ లో రద్దు చేస్తే కల్లాలకు దళారులు వస్తారు, అక్కడనే ధర కడతారు, ఎంత ఇస్తే కొంత చేతులు పెట్టి గది తీసుకొని బాంచందోరా అని మళ్ళీ నీ పెట్టు భూస్వాముల పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రానికి దాపురించబోతున్నాయి. ఇంత భయంకరమైన చట్టాలను తీసుకొస్తే ఈ చట్టాలను తిప్పికొట్టి తక్షణమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తిరస్కరిస్తున్నామని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన కేసీఆర్ నువ్వు పోయి మోడీ దగ్గర కులాంగిరి చేసి మోడీ ముందర సాష్టాంగ పడి నమస్కారం చేసి వెనక్కి వచ్చి కొనుగోలు కేంద్రాలు, ఈ కొనుగోలు వల్ల 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని నేను అడుగుతున్నా. ఈ సోయిలేని తాగుబోతు కేసీఆర్ నీ అయ్యా జాగిరేమని ఇచ్చినవా? గజ్వేల్లో నీ ఫామ్ హౌస్ లో గుంట భూమేమన్న రైతులకు ఇచ్చినవా? నీ అబ్బ జాగిర్ ఏం కాదు కదా. 7 బడ్జెట్లల్లా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, 7 బడ్జెట్లో ప్రవేశపెట్టింది 10 లక్షల కోట్ల రూపాయలు, 350 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. మొత్తం ఈ 7 సంవత్సరాలల్లా 13 లక్షల 50 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే రైతులకు ఖర్చు పెట్టింది నిస్సిగ్గుగా కేసీఆర్ ఒప్పుకున్నదే 7,500 కోట్లు. 13 లక్షల 50 వేల కోట్ల రూపాయలు 7 సంవత్సరాల కేసీఆర్ చేతులకు నగదు వస్తే రైతుల గిట్టుబాటు ధర కోసం ఇచ్చింది 7,500 కోట్లు అంటే 0.5% కూడా కాదు, 0.5% కూడా 80% ఉన్న రైతుల కోసం నువ్వు కేటాయించలేదంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో. ఇవాళ కేసీఆర్ అనే తోడు ఎంత నీచ నికృష్టమైన మనిషో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. 38,000 కోట్ల రూపాయలతో మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు 150,000 కోట్లయింది, 15,000 కోట్ల రూపాయలతో మొదలైన పాలమూరు రంగారెడ్డి 65,000 కోట్ల రూపాయలైంది. అంటే కాంట్రాక్టర్ల కోసం దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి దోషి వాళ్ళకు పెట్టినావు. రైతులకు 7,500 కోట్ల రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తే నష్టమని అంటున్నావు. నీకు నష్టం వచ్చిందా? నీ అయ్యకు నష్టం వచ్చిందా? నీ కొడుకు నష్టం వచ్చిందా? జులై మంత్రికి నష్టం వచ్చిందో? ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా కేసీఆర్ నీ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. ఈ మంచి కార్యక్రమంలో రైతులందరినీ భాగస్వాములను చేయాలి. రైతులు ఊర్లో వ్యవసాయంలో ఉంటారు కాబట్టి రబీ మొదలైంది, నాట్లు మొదలైనవి, రైతులు రాకపోవచ్చు, కానీ ప్రతి రైతు బిడ్డ ఇంటికొక్కడన్న ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇంటికొక్కడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చిందో ఈ రోజు ఈ నల్ల చట్టాల రద్దు కోసం కూడా ఇంటికొకరు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనందరం చైతన్యంతో కదలాలి.
రాబోయే శాసనసభ సమావేశాల వరకు ఆగాల్సిన అవసరం లేదు. శాసనసభాపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ముఖ్యమంత్రి గారికి లేఖ రాయండి, అత్యవసర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సమావేశంలో ఏకవాక్య తీర్మానం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిర్విద్వంగా తెలంగాణ సమాజం తిరస్కరిస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ సమాజం అంతా ఆ తీర్మానాన్ని నరేంద్ర మోడీ ముఖం మీద కొట్టాల్సిన అవసరం ఉన్నది. దానికోసం సిఎల్పి నాయకుడు, ఇదే కాకుండా ఇవాళ మా మిత్రులందరూ కూడా రైతులను ఆదుకోవడానికి ఒక రకమైన ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. నేను వారి ముందర పెద్దలు జీవన్ రెడ్డి గారు, హనుమంతాన్ని అందరు ఉన్నారు, వారికి ఒక సబ్మిషన్ చేస్తున్నా నేను. మనం ఇక్కడ నుంచి ఆర్థిక సహాయాన్ని ఒక కోణం, మనం ఢిల్లీలో వాళ్ళు ఏమంటారు అంటే ఢిల్లీలో చేస్తున్న రైతుల ఉద్యమం ఏదో పంజాబ్ లా, హర్యానాలా, లేకపోతే రాజస్థాన్ల మూడు నాలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు, ఎవ్వరు మద్దతు లేదని ఈ మధ్య తోమర్ అని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. ఈ తోమర్ ని తోమాలంటే, తాత తీయాలంటే తెలంగాణ నుంచి ఒక రైలు వేసుకుందాం, రైలు నిండా తెలంగాణ రైతులను రైతుల ఢిల్లీ వీధుల్లో కదం దొక్కిద్దాం. మేము మా మల్కాజ్గిరి పార్లమెంటు తరఫున మా నాయకులు అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ నరసింహారెడ్డి గారి అనుమతితో ఆ ఢిల్లీ తొవ్వ మొత్తం రైలును, రైల్లో వెళ్లడానికి అయ్యే తొవ్వ ఖర్చులంతా మేం బాధ్యత తీసుకుంటాం. మీరు తేదీ నిర్ణయించండి, మీరు గిరిగియండి, రైలు వస్తుంది, రైలు ఎక్కే రైతులు వస్తారు, ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సమాజం మొత్తం ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు మేము అండగున్నామని చెప్పి సంఘీభావం తెలుపుదాం. దానికి అవసరమయ్యే బాధ్యత మొత్తం మా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి రెండు అంశాలను సిఎల్పి నాయకుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నా, తక్షణమే సీఎం గారికి లేఖ రాసి అత్యవసర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ బిల్లులను తిరస్కరించే విధంగా మన పోరాటం ఉండాలి. రెండవది, ఢిల్లీలో జరుగుతున్న దీక్ష ధర్నాల హర్యానా, పంజాబ్ లేకపోతే ఆ చుట్టుముట్టున్న రాష్ట్రాల్లోనే ఉన్నారు, మిగతా రాష్ట్ర రైతులంతా సంతోషంగా ఉన్నారు, అందుకే ధర్నాలు చేస్తలేరని ఏదైతే బిజెపి బుకాయించాలని చూస్తుందో ఇది తప్పు. ఢిల్లీలో గలమెత్తిన రైతులకు తెలంగాణ సమాజం అంతా అండగా ఉన్నదని సంఘీభావం తెలపడానికి అవసరమైన ఢిల్లీకి వెళ్లడానికి చలో ఢిల్లీ రైలు ద్వారా వెళ్లడానికి అవసరమైన కార్యక్రమాన్ని కూడా తీసుకోండి. మనందరం ఢిల్లీకి వెళ్లి ఆ రైతులకు అండగా ఉందాం. ఆ బాధ్యత మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా కదలాల్సిందిగా, రావాల్సిందిగా, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఇక్కడికి రాని రైతులకు కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం ఈ నల్ల చట్టాలను రద్దు చేయించకపోతే మనము, మన తల్లిదండ్రులు, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడ్డ మనం బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నీ బాంచం దొరాని గతంలో ఎట్లయితే గడీలల్ల భూస్వాముల చేతుల నలిగిపోయిన రైతులు సాయుధ రైతాంగ పోరాటం చేసిండో, మళ్ళొక్కసారి ఇది సాయుధ రైతాంగ పోరాటానికి దారితీస్తుంది. ఆ పరిస్థితులు రాకముందే నరేంద్ర మోడీ మెడలు వంచాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనందరం కలిసి కదులుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. ధన్యవాదాలు మిత్రులారా.